ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్రీపో ఎదుట వంట మార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్రీపో ఎదుట వంట మార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటూ ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచనపల్లి సైదులు, జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, నాయకులు కె శ్రీనివాస్, గుడ్డు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సంతానిపోతా ఉంది, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెళ్ళినటువంటి ఏర్పాలకులు కూడా ఇంత దుమారంగా వివరించలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను కాపాడుకోవడం కోసం, ఆర్థిక సమస్యను కాపాడుకోవడం కోసం, వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు, ఏడు మంది ఆర్టీసీ సంస్థ, ఏడు మంది కార్మికులు వెళ్తుంది. ఈ రోజు ఆత్మహత్య తినాసడం లేదు, మన్నించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. జల చురాత కలిగించడం కోసం 12 మంది MLA 12 మంది వ్యక్తులు అమలు, ఇంకా వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బంగారు తెలంగాణ ఇంకా ఆత్మహత్యల పరంపర చేశారని చాలా బాధాకరం. ప్రభుత్వం ఎన్న ఆర్టీసీ కార్మికులు చెప్పి డిమాండ్ కలుసుకుంటామని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయాలని, 8 రోజులు ఆందోళన చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన వారు నిందకులు వెళ్తామని, దాంతో నియంత్రణ వెళ్తామని, అనేక మంది కార్మికులు ఉద్యోగానికి తగ్గించినట్టు బ్లాక్మెయిల్ చేసి కూడా ఇళ్లలోటువంటి రాజకీయాలు అందించాలని, దక్షిణంలో తెలంగాణ ప్రభుత్వం కలిగి ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఇవాళ విద్యార్థులు కార్మికులు కష్టపడమని కూడా ఇవాళ తెలంగాణలో ఈ రోజు వచ్చిన తెలంగాణ కాపాడుకోవడం కూడా ప్రత్యేక విద్యార్థులు